గుచ్చి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీవారి చిత్రపటానికి భక్తులు హారతలు పట్టి నిరసన తెలియజేశారు. జగన్మోహన్రెడ్డి చేసిన పాపాన్ని క్షమించి ఆంధ్ర రాష్ట ప్రజలను కాపాడమని స్వామివారి ఎదుట మొరపెట్టుకున్నారు. అనంతరం భువనేశ్వర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కప్పిర శ్రీనివాసులు, మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, అర్చక సమైక్య నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో హిందువుల మనోభావాలు ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతీసేటువంటి సంఘటన మనం చూశాం. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల కాలంలో అపనంగా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని కూడా దోచుకోవాలా, వెంకటేశ్వర స్వామిని కూడా దోచుకుంటామని చెప్పి వెంకటేశ్వర స్వామి లడ్డు అత్యంత పవిత్రంగా హిందూ సమాజం భావించి 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి స్వామివారి రెప్పపాటు దర్శనానికి 1000 కిలోమీటర్ల నుంచి నెలల పాటు పరితపించి వచ్చి దర్శనం చేసుకొని ఆ యొక్క లడ్డు ముక్కను నోట్లో వేసుకొని తన లడ్డును తీసుకెళ్ళి అందరికీ బంధువులకు అందరికీ మంచి జరగాలని పవిత్రంగా పంచిపెట్టేటువంటి తిరుమల లడ్డు అయితే ఉందో ఆ లడ్డుని ఈనాడు అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు లడ్డు తయారీలో కర్ణాటక నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా చేస్తుంటే ఆ నేతిని కాదని ఏఆర్ ఫుడ్స్ నుంచి కమిషన్ల కోసం తీసుకొని దాన్ని డైల్ యువర్ యువ కార్యక్రమంలో భక్తులు అనేక మంది సంవత్సరాల తరబడి ఈ ప్రసాదాల తయారీ బాగలేదని చెప్పి పీఓ గారికి తెలియజేస్తున్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా వాటిని అదే విధంగా కొనసాగిస్తూ ఉండిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఏం జరుగుతున్నదో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాటిని పరిశీలనలోకి తీసుకుంటే ఒకటి కాదు 2 నెలలు కాదు అనేక ల్యాబ్లు పంపించి ఆసియా ఖండంలో ప్రధానమైనటువంటి ల్యాబ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డుకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో నుంచి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళది ఆ బోర్డు ల్యాబ్లో నుంచి రిపోర్ట్ తీసుకొని వచ్చే దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటేశ్వర స్వామి లడ్డులో నెయ్యి బదులు ఆ నేతిలో పశువుల అవశేషాలు, పశువుల కొవ్వులు ఉన్నాయని చెప్పి, పంది చమురు ఉందని, ఈ యొక్క చేపల చమురు ఉందని చెప్పి చెప్పడం చూస్తే మేము చెప్తేనే చెంపలేసుకొని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఈనాడు ఉంది. అటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు దోచుకోవడానికి కాంట్రాక్టులకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ దుష్ట చతుష్టయం కలిసి చేసినటువంటి కార్యక్రమాన్ని యావత్ ఆంధ్రదేశం, ఒక ఆంధ్రదేశమే కాదు భారతదేశమే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు అందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామి యొక్క దీన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకు ఈ ఆ యొక్క క్షమాపణ ఈ దేశ ప్రజల తరఫున మనందరం చెప్తూ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి వాళ్ళని రాజకీయంగా బహిష్కరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ మీద ఆరోపణలు వచ్చాయో వీటన్నిటినీ సుమోటోగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూడా కాకుండా సుప్రీంకోర్టు సుమోటోగా దీన్ని కేసు స్వీకరించి ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యావజ్జీవ జైలు శిక్ష చేయాలని చెప్పి కోరుకుంటూ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపరాధానికి ఈ రోజు ఒక్క హిందువుల మనోభావాలే కాదు కులాలకు అతీతంగా మా ముస్లిం సోదరులు ఎంతమంది వచ్చారో అంటే ప్రతి ఒక్క మానవ జన్మెత్తిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డులో అపచారం జరిగింది. కవితకు కాదు ఏది అనర్హం అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకునేదానికి దుర్మార్గాలు చేసేదానికి ఏది కాదు అనర్హం. ప్రతి ఒక్క దానిలో దోచుకొని గొప్పవాడు అయ్యాడు. అలాగే తిరుమల లడ్డులో నెయ్యికి బదులు తిరుమల లడ్డు అంటే ఒక్క ఓన్లీ ఆవు నెయ్యితో ప్రసాదం చేయబడిన ప్రతీక అని ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతారు. అలాంటి దానిలో అపచారం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం కోర్టు ద్వారా శిక్షించాలి. కానీ వెంకటేశ్వర స్వామిని ఇతను పురుగులు బట్టి సావాలని చెప్పి శపించాలని ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాము. ఏడుకొండల వాడ వెంకటరమణ, ఏడుకొండల వాడ వెంకటరమణ, జగన్మోహన్ రెడ్డి చేసిన అపచారానికి పురుగులు బట్టి నశించాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాము.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.